श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। శనివారం మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? శనివారానికి అధిపతి శనీశ్వరుడు, కాబట్టి శనివారం రోజు నవగ్రహాల్లో శనిని ప్రసన్నం చేసుకుంటే ఏ పని తలపెట్టినా సరే తప్పకుండా సక్సెస్ వచ్చి తీరుతుంది। మరి శని భగవానుని శనివారం ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శనికి ప్రియమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం శనివారం రోజు స్నానం చేసిన తర్వాత 21 సార్లు చదువుకోండి। అలా చదువుకుంటే శనివారం తప్పకుండా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది, పనులన్నీ సులభంగా పూర్తవుతాయి। ఆ మంత్రం ఏంటో తెలుసా? ఓం శం శనైశ్చరాయ నమః। శం అంటే శుభాలను కలిగింపజేసేవాడు అని అర్థం। ఓం శం శనైశ్చరాయ నమః ఈ చిన్న మంత్రం శనివారం 21 సార్లు చదువుకోండి, తప్పకుండా శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు। అలాగే శనివారానికి అధిపతి శనీశ్వరుడు, ఆ శనీశ్వరుడికి అధిష్టాన దేవతలు ముగ్గురు ఉన్నారు, హనుమంతుడు శివుడు వెంకటేశ్వర స్వామి। అందుకే శనివారం మీరు ఎవర్ని పూజించాలి? శనికి అధిష్టాన దేవతలైనటువంటి ఈ ముగ్గురిని పూజించాలి। హనుమంతుడిని పూజించినా శివుణ్ణి పూజించినా వెంకటేశ్వర స్వామి వారిని శనివారం పూజించినా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు। మరి శనివారం హనుమంతుడిని ఎలా పూజించాలి? నువ్వుల నూనె తీసుకోండి, కొంచెం సింధూరం తీసుకోండి, ఆ సింధూరాన్ని కొద్దిగా నువ్వుల నూనెలో కలిపి ఆ సింధూరాన్ని హనుమంతుల వారి ఫోటోకి ఇంట్లో బొట్లు లాగా పెట్టండి। హనుమంతుల వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి బొట్లు లాగా పెట్టండి। ఇలా చేస్తూ శనివారం హనుమంతుడిని పూజించండి। హం హనుమతే నమః అనుకుంటూ ఆ సింధూరం బొట్లు పెట్టి హనుమంతుడిని పూజించండి, అప్పుడు శనివారం ఏం చేసినా బాగా కలిసి వస్తుంది। అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలనుకునే వాళ్ళు శనివారం వెంకటేశ్వర స్వామి వారిని తులసి మాలలతో అలంకరించి తులసి దళాలతో పూజించండి, వెంకటేశ్వర నామాన్ని స్మరించుకోండి। అలాగే శనివారం శివుణ్ణి పూజించాలి। సోమవారం కదా శివుణ్ణి పూజించాలని చాలా మందికి సందేహం కలుగుతుంది, కానీ శనివారం కూడా శివుణ్ణి పూజించాలి। దానికి కారణం ఏంటంటే శని బాధలు పోవాలంటే శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి, ఆ శనికి అధిష్టాన దేవుడు శివుడు కాబట్టి సోమవారంతో పాటు శనివారం కూడా శివుణ్ణి పూజించాలి। మరి శనివారం శివుణ్ణి ఎలా పూజించాలి? నల్ల నువ్వులతో శివుణ్ణి పూజించాలి, నల్ల నువ్వులతో శివుడి ఫోటో కానీ శివలింగానికి కానీ పూజ చేసి, పూజ చేసినటువంటి ఆ నల్ల నువ్వులు మీ చేత్తో గోవుకి ఆహారంగా తినిపించండి। ఇలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి। ఈ శివారాధన వల్ల శనివారం ఏ పని చేసినా సరే తప్పకుండా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది। శివుడికి అభిషేకం చేయాలనుకున్నా కూడా శనివారం నల్ల నువ్వులు కాసిన పాలల్లో వేసి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేయండి, అప్పుడు శనివారం ప్రతి పనిలో కూడా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। కాబట్టి శనివారం ఎవరైనా హనుమంతుల వారిని వెంకటేశ్వర స్వామి వారిని ఈశ్వరుణ్ణి ఈ విధి విధానాలతో పూజించండి, శనివారం విశేషంగా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది। అలాగే మీకు వీలైతే శనివారం రోజు నువ్వులు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా తినిపించండి। అలా నువ్వులు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెడితే నవగ్రహాలు శని ప్రసన్నుడవుతాడు, శనివారానికి అధిపతి అయిన శనిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోండి। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।